హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విఆర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న ఇంట్రెస్టింగ్ టాపిక్, పన్ను ఎగవేతదారుల పేర్లు చెప్పండి, నజరానా గెలుచుకోండి. టాపిక్లోకి వెళ్ళే ముందు, మీరు ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందుగా మీరే చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో జిఎస్టీ నిబంధనలను ఉల్లంఘించిన వారి సమాచారం అందించిన నజరానా గెలుచుకోవచ్చంటూ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పథకం ప్రవేశపెట్టాలని ఆలోచనలో ఉంది. జిఎస్టీ అక్రమ అనైతిక ఎగవేతదారులను వివరాలను అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి భారీ నజరానా ఇచ్చి సత్కరించాలని నిర్ణయించింది. ఎక్సైజ్ సేవల పన్ను పథకం తరహాలోనే ఈ పథకం కూడా ఉండనున్నట్టు సమాచారం. పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. అక్రమదారుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల అమ్మకంలో రికవరీ చేసిన సొమ్ములో 20% సమాచారం అందించిన వారికి ఇచ్చే పథకాలు చాలానే ఉన్నాయి. ఆదాయ పన్ను శాఖలోనూ ఇటువంటి పథకమే అమల్లో ఉంది. విదేశాల్లో బ్లాక్ మనీ దాచుకున్న వారి వివరాలు అధికారులకు అందిస్తే 5 కోట్ల వరకు నజరానా అందిస్తుంది. బినామీ చట్టంలో అయితే 1 కోటి రూపాయల వరకు నజరానా ఇస్తున్నారు. పథకం కనుక అమలు అయితే జిఎస్టీ ఎగవేతదారుల ఆటలు ఇక సాగవనే చెప్పవచ్చు.